ఈ బెథనీ అనేటువంటి ఈ ప్రాంతంలో చదవనటువంటి ఈ వాక్య భాగాలు మనం బాగా గమనించుకున్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనం అంటున్నాడు, యేసు ప్రభు వారంట ఆయన చనిపోయి ఆరోహణము ఆయన తిరిగి లేచిన తర్వాత ఆరోహణ ముందు ఏం చేశారంటే వారిని యెరూషలేము నుంచి బెథనీ వరకు తీసుకుని వచ్చి ఆ బెథనీ దగ్గర వారిని చేతులెత్తి ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన ఆరోహణమైనట్లు దైవలేఖనం సెలవిస్తుంది. ఎందుకు యేసు ప్రభు వారు యెరూషలేములోనే వారిని ఆశీర్వదించవచ్చు కదా, యెరూషలేములో ఆశీర్వదించకుండా యెరూషలేము నుంచి బెథనీ వరకు తీసుకొచ్చి అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు చదువుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఉదయమైనప్పుడు యెరూషలేములో సువార్త సేవ పరిచయం చేసి సాయంకాలం అయినప్పుడు ఆయన బెథనీకు వెళ్ళెను అని అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన సేవ చేస్తున్నటువంటి కాలంలో కూడా బెథనీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగిన వాడిగా సువార్తల్లో మనకు రాయబడుతూ ఉంటుంది. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, సువార్త పరిచయం చేసింది యెరూషలేములో. అయినప్పటికీ ఆయన ప్రత్యేకముగా బెథనీ పట్ల ఒక ప్రేమ కలిగిన వాడిగా మనకు కనపడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వచ్చినప్పుడు యెరూషలేము నుంచి బెథనీ వరకు వారందరినీ నడిపించుకుంటూ వచ్చి బెథనీ దగ్గర ఆగి అక్కడి నుంచి ఆయన పైకి వెళ్ళిపోతూ చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లు దైవలేఖనాల్లో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బెథనీకి వచ్చి ఎలాగైతే చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడో ఈ రోజున దేవుడు ఇక్కడ చేరిన మనందరినీ కూడా అదే హస్తాలతో దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు దీవించేవాడు, మన దేవుడు ఆశీర్వదించేవాడు. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు, మనం ఆయన చెంతకు చేరినప్పుడు మన యొక్క ప్రతి ఆశను కూడా నెరవేర్చు దేవుడు అంటున్నాడు. కీర్తనలు 24లో అంటున్నాడు, ఇదిగో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను అంటున్నాడు. ఈరోజు ఆ రోజు చేతులెత్తి ఎలాగైతే బెథనీలో ఆశీర్వదించాడో అదే చేతులు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలంటే మనము కూడా బెథనీయ అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏముంది ఈ బెథనీలో? ఎందుకు యేసు ప్రభుకి బెథనీ అంత అంటే ఇష్టం? ఉదయం అంతా యెరూషలేములో పరిచయం చేసి సాయంకాలం అయినప్పుడు ఎందుకు బెథనీకి వెళ్ళిపోయాడు అనేటువంటి కొన్ని అంశాలను మీ మధ్యన పంచుకుని నా వర్తమానాన్ని ముగిస్తాను. మొట్టమొదటగా ఏముంది బెథనీలో అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా వారు ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ఉంచాలండి. హల్లెలూయా. మొట్టమొదటగా యేసు ప్రభు వారికి ఎందుకు బెథనీ అంటే ఇంత ఇష్టం, యేసు ప్రభు వారు ఎందుకు బెథనీని ఎంతగా ప్రేమించారు అంటే, బెథనీలో మొట్టమొదటగా యేసు ప్రభుని చేర్చుకునేవారు ఉన్నారంట. హల్లెలూయా. ఎవరున్నారు? యేసు ప్రభుని చేర్చుకునేవారు బెథనీలో మనకు కనపడుతున్నారు. దేర్ ఆర్ ద పీపుల్ హూ రిసీవ్డ్ జీసస్ ఇన్ బెథనీయా. బెథనీలో యేసు ప్రభుని చేర్చుకునేవారు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకునేవారు ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు బెథనీ వరకు వచ్చి వారిని ఆశీర్వదించారంటే, బెథనీలో మొదటగా యేసును చేర్చుకునేవారు ఉన్నారు. ఈరోజును ఇక్కడ చేరిన మనందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కావాలంటే నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నీ పరిస్థితులను మార్చగలగాలి అంటే నీ జీవితంలో ఈ బెథనీలో ఉన్న మొదటి అనుభవం మన జీవితంలోనికి రావాలి. అనగా యేసుని చేర్చుకునే వారిగా మనం ఉండాలి. చాలామంది ఈరోజున సంఘాల్లో అనేకమైన పనులు చేస్తూ ఉంటాం, సంఘాల్లో చాలా భక్తిగా ఎదుగుతూ ఉంటాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం, కానీ యేసు ప్రభుని స్వీకరించే దగ్గర, యేసు ప్రభుని చేర్చుకునే దగ్గర మనం ఎక్కడో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈరోజున దేవుడు సుట్టిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చుని ప్రభుని ఆరాధిస్తున్న మనందరి జీవితాల్లో యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడా, యేసు ప్రభు మన కుటుంబంలో మన స్థానం ఇవ్వగలిగమా అని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఈరోజున యేసు ప్రభుని కానీ నువ్వు చేర్చుకోగలిగితే, యేసు ప్రభుని కానీ నీ హృదయంలో ప్రభువుగా నువ్వు స్వీకరించగలిగితే దేవుడు నిన్ను బెథనీలో ఎలాగైతే అని ప్రత్యేకంగా ప్రేమించి వారిని ఆశీర్వదించాడో అట్టి ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబము జీవితంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డల యొక్క పరిస్థితులు మార్చడానికి, నీ జీవితంలో నీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యేసు ప్రభుకు నీ హృదయంలో స్థానముందా, నీ కుటుంబంలో స్థానముందని దేవుడు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏముంది బెథనీలో? ఎందుకు దేవునికి బెథనీ అంటే అంత ప్రేమ అంటే, బెథనీలో మొదటగా యేసు ప్రభుని చేర్చుకునేవారు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనందరి హృదయాల్లో యేసు ప్రభుకు మనము స్థానం ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, ఎక్కువ సమయాన్ని మీ మధ్య వృధా చేయకుండా. 2వదిగా 10వ అధ్యాయము 39వ వచనం,
ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినిచుండెను. హల్లెలూయా. రెండవదిగా బెథనీలో మనకేం కనపడుతుంది అంటే యేసు ప్రభు బోధ వినేవారు ఇక్కడ మనకు కనపడుతున్నారు. మొట్టమొదటగా యేసు ప్రభుని చేర్చుకున్న వారు ఉన్నారు, రెండవదిగా యేసు ప్రభు యొక్క బోధ వినేవారు ఉన్నారు. ఈరోజు నువ్వు చాలామంది దేవుని సంఘానికి వస్తాం, దేవుని మందిరంలో మనం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ బోధ వినేవారుగా మనం ఉండం. బోధ వినేవారుగా అంటే ఇక్కడ కూర్చుని వాక్యం వింటాం కాదు, విన్న వాక్య ప్రకారముగా మన జీవితాలు ఉన్నాయా లేదా అనేది మన ప్రశ్న. హల్లెలూయా. ఈరోజు నువ్వు చాలామంది వాక్యం ఉంటా అనేక సంవత్సరాలుగా దేవుని మందిరకు వస్తున్నావు, దైవజనులు చక్కని వాక్యాలు మనకు బోధిస్తూ ఉంటారు, అనేకమైన సభలకు మనం వెళ్తూ ఉంటాం, టీవీల్లో వాక్యాలు వింటూ ఉంటాం, అనేకమైనటువంటి వాక్య సందేశాలు విన్నా మన జీవితంలో ఏ రకమైనటువంటి సమర్పణతో మన జీవితాలు ఉంటున్నాయి? విన్న వాక్య ప్రకారముగా మన నడక ఉంటుందా? విన్న వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉంటున్నాయా? విన్న వాక్య ప్రకారముగా మనం నడుచుకుంటున్నామా అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నేను చాలాసార్లు మనం వాక్యాలు వింటూ ఉంటాం, కానీ వాక్యాలు బోధిస్తూ ఉంటాం, కానీ వాక్య ప్రకారమైనటువంటి నడక లేని క్రైస్తవులు ఎందరో నేటి దినాల్లో జీవిస్తున్నారు. ఈరోజు వాక్యానుసారముగా మన జీవితాలు ఉండట్లేదు. ఎందుకు యేసు ప్రభుకు బెథనీ అంటే అంత ప్రేమ? ఎందుకు యేసు ప్రభు యెరూషలేము నుంచి బెథనీ వరకు వచ్చారంటే బెథనీలో యేసు ప్రభుని చేర్చుకునే వారు ఉన్నారు, రెండవదిగా బెథనీలో ఎవరున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉన్నారు. ఈరోజు విన్న వాక్య ప్రకారముగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ఆయన కొన్ని పక్షులను పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటూ ఆ గ్రామంలో ఆయన వాటికి కొన్ని మాటలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని ఆ పక్షులు పెంచుకుంటూ చక్కటిని బయటకు వదిలేస్తే ఎవరన్నా వేటగాడు వలేసి పట్టుకెళ్ళిపోతాడేమని వాటికి అర్థమయ్యే భాషలో చిన్నప్పటి నుంచి ఇంట్లో వాటిని పంజరంలో పెంచుకుంటూ వారికి చక్కగా మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు పక్షులకి ఈ విధంగా నేర్పిస్తున్నాడు, వేటగాడు వస్తాడు, ధాన్యం జల్లుతాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి చక్కగా వాడు ఆ చిన్నప్పటి నుంచి ఆ పక్షులు నేర్పించడం ప్రారంభించాడు. అలా పెద్ద ఎదుగుతూ పెద్ద ఎదుగుతూ ఆ చిలకలు చక్కగా పక్షులు మాటలు నేర్చేసుకుంటున్నాయి. నేర్చేసుకుని ఈయన వచ్చి రోజు ఆయనకి ధాన్యం జల్లుతుంటే అవి కూడా ఈయనతో మాట్లాడుతున్నాయి. ఏమంటున్నాయి? వేటగాడు వస్తాడు, ధాన్యం జల్లుతాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు అని చక్కగా ముచ్చటగా మాటలు నేర్చేసుకున్నాయి. నేర్చేసుకున్న తర్వాత ఈ ఓనర్ గారికి కొంచెం ధైర్యం వచ్చింది. నా పక్షులు చక్కగా నా మాటలు నేర్చేసుకున్నాయి, వీటిని నేను బయటకు వదిలేస్తే ఈ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాయని చెప్పి ఒక రోజున వీటిని చక్కగా పంజరంలోంచి బయటకు విడిచిపెట్టాడంట. అవి ఎగురుకుంటూ ఆకాశంలో ఎగురుతూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి ఆ పక్షులు. ఏమున్నాయి? వేటగాడు వస్తాడు, ధాన్యం జల్లుతాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు అని మాట్లాడుకుంటున్నాయంట. మాట్లాడుకుంటుంటే నిజంగానే వల వేసుకుని ధాన్యం జల్లుకుని చెట్టు దగ్గర ఎదురు చూసినటువంటి వేటగాడు గుండు జారిపోయిందంట. జారిపోయి అనుకుంటున్నాడు, అమ్మో ఈ పక్షులకి ఎవడో బాగా ట్రైనింగ్ ఇచ్చేశాడు, ఇవి ఈ రోజున నా వలలో చిక్కేలా కనపట్టలేదని అనుకుని బాధతో చాలా నీరసంగా అలా నుంచి ఉంటే అవి అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ అలా కిందకు వచ్చి అలా నెమ్మదిగా వచ్చి ఆ వలలో వాలిపోయినాయంట. వాలిపోయి ఏమని మాట్లాడుకుంటున్నాయంట? వేటగాడు వస్తాడు, ధాన్యం జల్లుతాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు అని మాట్లాడుతూ నెమ్మదిగా ధాన్యం తింటున్నాయి. తింటూ తింటూ ఆ వలలో ఏమైపోయినాయి? అవి చిక్కుపోయి చిక్కుకున్న వాటిని ఆ వేటగాడు చక్కగా వచ్చాడు, పట్టుకున్నాడు, వాటిని బుట్టలో పెట్టుకుని ఆ బ్యాగ్ తగిలించుకుని సంతలోనికి వెళ్ళిపోతుంటే ఆ బుట్టలోంచి కూడా అవి ఏం మాట్లాడుతున్నాయో తెలుసా? వేటగాడు వస్తాడు, ధాన్యం జల్లుతాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ చిలకలు ఈ పక్షులు మాటలైతే నేర్చుకున్నవి, కానీ ఆ మాటల యొక్క అర్థాన్ని అవి గ్రహించలేకపోయాయి. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఈ విధంగా జీవిస్తున్నారు. చక్కగా దేవుని మాటలు ఉచ్చరిస్తూ ఉంటాం, దేవుని మాటలు పలుకుతూ ఉంటాం, అనేక రీతిలుగా క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలవబడుతుంటే మన జీవితంలో మన మాటలకి మన నడకలకి సంబంధం లేని జీవితాలు జీవిస్తున్నాం. ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వాక్యానుసారముగా ఏ బోధ అయితే నువ్వు వింటున్నావో, ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో, ఆ వాక్య సంబంధమైన జీవితం మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంఘంలో ఒక రకమైన జీవితం, లోకంలోనికి వెళ్ళిన తర్వాత మరొక రకమైన జీవితం, ఆరాధనలో ఉన్నప్పుడు ఒక రకమైన జీవితం, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక రకమైన జీవితం. కారణం దేవుని వాక్యానికి మనం చెవియొగ్గకపోవటం, దేవుని వాక్య ప్రకారముగా జీవించడానికి సమర్పణ చేసుకోలేకపోవటం వలన ఇట్టి జీవితంలో మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఎందుకు మనం దీవించబట్టలేదు? ఎందుకు మనం బిడ్డలు ఆశీర్వదించబట్టలేదు? ఎందుకు మనకు శ్రమలు, కన్నీరు, వేదన? ఈరోజున యేసు ప్రభు అలనాడు బెథనీని ఆశీర్వదించిన చేతులతో మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితంలో ఏమి కావాలయ్యా అంటే యేసుని చేర్చుకోవాలి.
యేసు క్రీస్తు నామములో మనం బాప్తిసం పొందాలి. యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలో ప్రభుకి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు అంటున్నాడు. ప్రత్యేకమైన ఆశీర్వాదం నువ్వు ఈరోజు నువ్వు పొందుకోవాలంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుకు ఒక ప్రత్యేకమైన స్థానం నీ జీవితంలో ఇవ్వటం నేర్చుకో. యేసు ప్రభుకు ఒక ప్రత్యేకమైన స్థానం నీ కుటుంబంలో ఇవ్వటం నేర్చుకో. అలాగే దేవుని వాక్యానికి ప్రత్యేకమైన స్థానం మనం ఇవ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో ఇటువంటి బేతనీయ అనుభవానికి నువ్వు వస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా యోహాను సువార్త 12:12 యోహాను సువార్త 12:12 కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 నెలలు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. హల్లెలూయా. మూడవదిగా ఏం కనపడుతుందంటే యేసు ప్రభు వారు బేతనీకి వచ్చినప్పుడు అంతకుముందు లాజరు చనిపోయిన తర్వాత అతను లేపిన తర్వాత తిరిగి మరలా యేసు ప్రభు వారు ఒకసారి బేతనీకి వస్తే అక్కడ వారు ఏం చేశారంటే యేసు ప్రభుకి విందు చేశారు. అనగా ఇక్కడ బేతనీలో ఏం కనపడుతుందంటే కృతజ్ఞత కలిగిన వారు బేతనీలో కనపడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు బేతనీని ప్రేమించాడు? ఎందుకు యెరూషలేము నుంచి బేతనీ వరకు వచ్చి అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించి పరలోకమునకు ఆరోహణమయ్యాడండి? కారణం బేతనీలో కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు యేసు ప్రభు పట్ల. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు కూడా మన జీవితంలో నిత్యముగా నిన్ను ఒక ప్రత్యేకమైన సాధనముగా నిన్ను వాడుకోవాలంటే, సేవలో ఒక ప్రత్యేకమైనటువంటి సాధనముగా నిన్ను అభివృద్ధి చేసి ఆశీర్వదించాలంటే నీ జీవితంలో కూడా కృతజ్ఞత భావం కలిగిన వాడై క్రైస్తవుడు జీవించాలి. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మేలులు పొందుకున్న తర్వాత, దేవుడు పిలుచుకుని నిన్ను వాడుకుంటున్న తర్వాత, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, దేవుని సంఘాన్ని మర్చిపోతూ ఉంటాం, దైవదాసులను మర్చిపోతూ ఉంటాం. ఈరోజున దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు, క్రైస్తవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ మేలు ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఏ పిలుపు ద్వారా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని తలపోసుకుంటూ మనం ప్రభువుకి కృతజ్ఞతలై ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మన సంఘాల్లో మనం అనేక మంది విశ్వాసులను చూస్తూ ఉంటాం. ఈ సంఘంలోనికి వచ్చి సంఘంలో చాలా నేర్చుకుని ఈ సంఘం ద్వారా బయటకు వెళ్ళిపోయి మనల్ని మర్చిపోతూ ఉంటారు, సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు, దైవదాసులను మర్చిపోతూ ఉంటారు. కృతజ్ఞత లేని వారిని ప్రభు ఎన్నటికీ ఆశీర్వదించదు. కృతజ్ఞత కలిగిన వారు కావాలని ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వున్న స్థితిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? నువ్వున్న స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల ద్వారా నువ్వు వాడబడుతున్న విధానం బట్టి నువ్వు మరీ ఎక్కువగా ప్రభుకి నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా జీవిస్తున్నావా? ఏ దైవజనుడైతే నిన్ను ప్రోత్సహిస్తూ, నిన్ను ముందుకు నడిపిస్తూ, నీ తలాంతుల ద్వారా రక్షణ సువార్త అనేక మందికి అందేలాగా చూస్తున్నాడు, ఆ దైవజనులకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా అని ప్రభు మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండుట క్రైస్తవుని యొక్క ప్రథమ లక్షణం. ప్రియమైన దేవుని కృతజ్ఞతహీనులాగా మనం బ్రతకూడదు. మనం ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుని కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించబద్దులమంటున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పాను? బేతనీయులో ఏమున్నది? యేసు ప్రభును చేర్చుకునేవారు ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు యొక్క బోధ వినేవారు ఉన్నారు. మూడవదిగా ఎవరున్నారు ఇక్కడ? కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 12:2 మార్త ఉపచారము. చాలు చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నాలుగవదిగా మనకి బేతనీయులో ఏం కనపడుతుంది? నాలుగో అనుభవం మనకేమి నేర్పిస్తుందంటే మార్త ఉపచారము చేసింది. అనగా బేతనీయులో యేసు ప్రభుకు పరిచర్య చేసేవారు కనపడుతున్నారు, పరిచారకులు కనపడుతున్నారు. ఈరోజు ఏ సంఘం ఆశీర్వదించబడుతుంది, ఎవరి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఎవరి జీవితాలు ప్రత్యేకంగా దీవించబడతాయంటే ఏ సంఘములు అయితే పరిచర్య చేసే మనసు కలిగిన క్రైస్తవులు విశ్వాసులు జీవిస్తారో, ఎవరైతే పరిచర్య చేసేటువంటి మనసు కలిగి సంఘములు ఉంటారో వారి జీవితాలు ప్రత్యేకంగా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఈరోజు నేను సంఘములో మొట్టమొదటిగా పరిచర్య చేసేవారు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిచారకులు సంఘానికి చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేసే మనసు క్రైస్తవుడికి చాలా అవసరం. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఈ లోకంలో ఉన్నప్పుడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుషుని స్వరూపము దాల్చి దాసుని స్వరూపంలో ఈ లోకంలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు.
పరిచర్య చేసే విధముగా మన జీవితాలు ఉండాలి. ఈ రోజున చాలామంది సంఘంలో పరిచర్య చేయడానికి ఇష్టపడరు. చాలామంది ఈరోజున సంఘంలో పదవుల కోసము, ఆధిక్యతల కోసము, మైక్ కోసము, స్టేజ్ కోసము అనేక సంఘాల్లో విశ్వాసులు ప్రాకులాడుతూ ఉంటారు. వాస్తవానికి నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నువ్వు బహుగా వాడబడాలంటే, దేవుడు నిన్ను బహు హెచ్చుగా ఆయన సేవలో నిన్ను మహిమార్థమే వాడుకోవాలంటే మొట్టమొదట నీకు పరిచారకుడు మనసు ఉండాలి. హల్లెలూయా. ఏ పని చెప్పినా చేసే విధంగా మన జీవితాలు ఉండాలి. సంఘంలో పరిచర్య, దైవదాసులకు పరిచర్య, దేవునికి పరిచర్య చేసేవారిగా మన హృదయాలు ఉండాలని దేవుడు చూస్తున్నాడు. పరిచర్య చేసే మనసు నీకుందా? మాట ఏం చేసిందంట? యేసు ప్రభువుకి ఉపచారం చేసింది. ఎందుకు యేసు ప్రభు బేతనీని అంతగా ప్రేమించాడు? ఎందుకు యేసు ప్రభు బేతనీ దగ్గరికి వచ్చి అక్కడ ఆశీర్వదించినటువంటి కారణం, అక్కడ పరిచర్య చేసేవారు కనపడుతున్నారు. ఈరోజు సంఘంలో ఏదన్నా ఒక కార్యక్రమం ఉందంటే మనం వాలంటరీగా ముందుకు వచ్చి నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను అనే విధంగా మనం ఉండాలి తప్ప, ఈరోజున స్టేజ్ మీద నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని చెప్పి అనేక మంది సంఘాల నుంచి వెళ్ళిపోతున్నారు నేటి దినాలు. ఎందుకు ఈరోజున సంఘాలు చిన్న భిన్నమవుతున్నాయి? ఎందుకు ఈ రోజున వీధికి ఒక సంఘం, గ్రామానికి ఒక సంఘం పుట్టుకొస్తుందంటే తృప్తులు లేక, ఆశ తీరక వారు అనుకున్నది ఆ సంఘంలో దొరక్క ఈ రోజున విశ్వాసులు అనేక రీతిలుగా పరుగులాడుతున్నారు. నువ్వు ఎప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుకుంటావో తెలుసా? ఎప్పుడు ఒక ప్రత్యేకమైన దీవి నీ దగ్గరకు వస్తుందో తెలుసా? ఈ బేతని అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు, పరిచారకుడు యొక్క మనస్సు నువ్వు కలిగినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఈరోజు పరిచర్య చేసే మనస్సు మనకుందా? దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. పరిచర్య చేసే మనసు, యేసు ప్రభు వారే తన శిలువ ఎక్కక మునుపు ఆ ముందు రాత్రి శిష్యులను కూర్చోబెట్టి తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి శిష్యులు పాదాలు తీసుకుని ఆయన అరచేతులతో నీళ్లు పోసి వారి పాదాలు కడిగి వస్త్రముతో వారి పాదాలు తుడుస్తూ, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించుతునో మీరును ఒకరినొకరు అలాగనే ప్రేమించుకుంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి అండి. మన జీవితంలో పరిచర్య చేసేవారిగా మన జీవితాలు ఆరంభమవ్వాలి. హల్లెలూయా. ఎవరైతే నమ్మకమైన పరిచారకులుగా మనం పనిచేస్తారో వారు ఆశీర్వదించబడతారని దైవం లేఖన సెలవిస్తుంది. అదే అధ్యాయం ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్ళిపోదాం. 12:3, యోహాను సువార్త 12:3. ఇంకా 2వ వచనం నుంచే చదువుదామండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనములో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిను. చాలండి. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనకి 3 విషయాలు కనపడుతున్నాయి. 1, ఇక్కడ సహవాసం కనపడుతుంది. ఏం కనపడుతుంది? యేసుతో పాటు లాజరు కూర్చున్నారు, అక్కడ అందరూ కూర్చున్నారు, ఒక సహవాసం కనపడుతుంది. దెర్ ఈజ్ ఏ ఫెలోషిప్ ఇన్ బెథనీ. 2వదిగా ఏం కనపడుతుందంటే విలువైనటువంటిది అక్కడ యేసుకు అర్పించటం కనపడుతుంది. ఎక్కడ సహవాసం ఉంటుందో అక్కడ ఏముండాలి? ఐక్యత ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఏముండాలి? ఐక్యత ఉండాలి. బేతనీలో ఏం కనపడుతుందంటే సహవాసం కనపడుతుంది. సహవాసం అనేకమైన విషయాలకి సాదృశ్యం. అయితే నేను ఒకే ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ఐక్యత కలిగి జీవించటం, సహవాసంలో ఒక యూనిటీ ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఒక ఐక్యత ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. ఎందుకు యేసు ప్రభు వారు యెరూషలేమును విడిచిపెట్టి బేతనీ వరకు వచ్చి వారిని ఆశీర్వదించారంటే బేతనీలో మనకేం కనపడుతుంది? సహవాసం కనపడుతుంది. యేసును చేర్చుకునేవారు ఉన్నారు, దేవుని యొక్క బోధను వినేవారు ఉన్నారు, 3వదిగా కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు, 4వదిగా ఏం కనపడుతుంది? సహవాసం కనపడుతుంది. ఐక్యత కలిగినటువంటి సహవాసం. సహవాసములో ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఐక్యత కలిగి జీవించినప్పుడే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. ఈరోజు మనలో మనకు ఐక్యత లేకపోతే, మనం ఒక సహవాసముగా లేకపోతే, ఈ అన్నిటికీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరోజున ఒక చెరువు ఉందంట, ఒక పెద్ద చెరువు. మన వెనకాల ఇందాక ఐగారు చూపించారు నాకు ఒక చెరువు. అలాగే ఒక చెరువు ఉంది, ఆ చెరువు చుట్టూ 50 గ్రామాలు ఉన్నాయంట. ఒక చిన్న బిడ్డ ఆడుకుంటూ ఆ చెరువులో పడిపోయింది. పడిపోగానే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరూ అమాంతంగా అందులో దూకి ఆ పిల్లని నెత్తడం ప్రారంభించాడు. ఒక 4 పక్కల నుంచి 4 దూకి అలా ఎదుగుతున్నారు. ఎక్కడ ఎంత ఎదిగినా ఎవరికి ఏమీ కనపట్ల.
ఇంతలో ఒక పెద్ద అయ్యగారు వచ్చి, ఒరే బాబు, మీరందరూ ఒక్కొక్కడు అక్కడెక్కడ ఎతకటం కాదు, మీరందరూ చేతులు పట్టుకుని ఒక పక్క నుంచి చెరువుని మీరు దేవుకుంట వెళ్ళిపోండి, ఎక్కడో చోట మీకు ఆ చిన్న బిడ్డ దొరుకుతుంది అన్నారంటే, వీళ్ళందరూ చేతులు పట్టుకుని ఒక పక్క నుంచి దాన్ని అలాగ నెట్టుకుంటూ అంత వచ్చేస్తుంటే సడన్గా ఒక చోట వారికి బిడ్డ దొరికింది. తీసుకొచ్చి బాగా కడిగి ఆ తల్లి చేతిలో పెట్టారు. విషాదం ఏంటంటే అప్పటికి ఆ బిడ్డ మరణించింది. అప్పుడు ఆ తల్లి ఆ యవనస్తుని చూస్తూ అంటుంది, మీరు ఇప్పుడు చేసిన పని కొద్ది నిమిషాల క్రితం మీరు చేసి ఉంటే నా బిడ్డ బ్రతికేది. ఐక్యత జీవాన్ని ఇస్తుంది, ఐక్యత రక్షణ ఇస్తుంది, ఐక్యత మనల్ని బ్రతికిస్తుంది. ఐక్యత లేని చోట ఆత్మలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఐక్యత కలిగి పని చేస్తామో, మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒకరి మీద ఒకరు మనం ఆనుకొని పని చేస్తామో, అప్పుడు సంఘాలు ఆశీర్వదించబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి, నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడతాం. ఎందుకు ఈ రోజున క్రైస్తవ్యం అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు ఇంత గొప్ప రక్షణ ప్రతి గ్రామానికి ప్రతి ప్రజలకి చేరుకోవట్లేదండి? కారణం క్రైస్తవుల మధ్యన ఉన్నటువంటి విభేదాలు. క్రైస్తవుల మధ్యన, దైవ సేవకుల మధ్యన, సంఘాల మధ్యన, విశ్వాసుల మధ్యన ఐక్యత లేకపోవటం దీనికి కారణం. ఈరోజున దేవుడు సుట్టిగా మాట్లాడుతున్నాడు, మనం ఐక్యత కలిగి జీవించాలి. సహవాసం ఎక్కడ బలంగా ఉంటుందంటే, ఎక్కడ ఐక్యతగా సంఘాలు ఉంటాయో అక్కడ మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దీవెన నీకు కావాలా? ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మనకు కావాలంటే మనం సహవాసముగా కూడి ప్రభుని ఆరాధించాలి. మరి ఏం చేసిందంట, విలువ కలిగినటువంటి జటమాంసపు సేరును అక్కడ తీసుకొచ్చి ఆయనకు సమర్పించింది. చివరగా దేవునికి ఇవ్వటం, విలువైనవి ప్రభువుకి సమర్పించటం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పినవన్నీ మనకు బాగా నచ్చుతాయి, కానీ ఎప్పుడైతే విలువైనది దేవునికి సమర్పించాలి అని మనం చెప్తున్నామో, ఇది మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి ఇవ్వటం నేర్చుకుంటామో, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు చాలా దూరదేశం నుంచి ఏం తీసుకుని వచ్చారు? బంగారము, బోలమి, సాంబ్రాణిని తీసుకొచ్చి ప్రభువును ఆరాధించారు. జ్ఞానము కలిగిన వారు విలువైన వస్తువులు ప్రభువుకు సమర్పించి ప్రభుని ఆరాధించు వారిగా ఉంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని ఆరాధనకు వస్తున్నప్పుడు, దేవుని కార్యక్రమాలు మన మధ్యన జరుగుతున్నప్పుడు మనం ఇచ్చేవారుగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఎవరైతే ఇవ్వటంలో ముందుకుంటారో, ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లోంచి ఒక పదో వంతు మనం ఇవ్వటం కాదు, కానీ నీ దగ్గర ఉన్నటువంటి విలువైన దానిని ప్రభువుకి సమర్పించటం దేవుడు నీ వైపు చూస్తున్నాడు. విలువైనది నువ్వు దేవునికి ఇవ్వాలని దేవుడు నీ పట్ల ప్రత్యేకంగా ఆశీర్వదించాలని నీ వైపు చూస్తున్నాడు. ఏముంది బేతనీలో? దేవుని చేర్చుకునేవారు ఉన్నారు. ఏముంది బేతనీలో? దేవుని యొక్క బోధను వినేవారు ఉన్నారు. ఏముంది బేతనీలో? కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. ఏముంది బేతనీలో? సహవాసం కలిగిన వారు ఉన్నారు. ఇంకెవరున్నారు? విలువైనది దేవునికి ఇచ్చేవారు బేతనీలో ఉన్నారు. ఈరోజు విలువ కలిగింది మనం ప్రభువుకి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి ఇచ్చే దగ్గర ఎలాగుంది మన హృదయం? దేవునికి ఇవ్వటంలో మన సమర్పణ ఎలాగుందని చెప్పి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా కార్యక్రమం జరుగుతుందని దైవజనులు సంఘములు ప్రకటన చేసినప్పుడు మనం మన వంతుగా దేవునికి ఇవ్వడానికి ముందుకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇవ్వటం మన జీవితంలో మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రభుకు మనం ఇచ్చినప్పుడు మనం దీవించబడతాం. ఎప్పుడు యేసు ప్రభు ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవిస్తాడు, ఎప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావంటే, ఎప్పుడైతే విలువైనవి ప్రభుకు మనం సమర్పిస్తున్నప్పుడు దేవుడు మన దీవించేవాడిగా ఉంటున్నాడు. సహవాసం కలిగి జీవించటం చాలా ముఖ్యం క్రైస్తవుడికి. ఈరోజున మన జీవితంలో దేవుడు ఆశీర్వదించి మనకిస్తున్నప్పుడు మనం ఇంకనూ కూడా కలిసి మనందరం కూడా సంఘాన్ని అభివృద్ధి చేయటంలో, దైవజనులకి సహకరించడంలో మనం సహవాసంగా కలిగి జీవించాలి. మనం ఎన్నటికీ నీ సహవాసం నుంచి వేరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇండివిజువల్గా మనం ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. మనం సహవాసంగా కలిగి సేవ చేసినప్పుడు, సహవాసంగా కలిగి ప్రార్థన చేసినప్పుడు, సహవాసంగా కలిగి మనం పరిచర్య చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. డిఎల్ మూడి అనేటువంటి మహాభక్తుడు, ఆయన సెలవిచ్చినటువంటి ఒక చక్కని ఉదాహరణ ఆయన రాస్తున్నటువంటి పుస్తకంలో, ఒకరోజు ఆయన సంఘానికి చెందినటువంటి ఒక వ్యక్తి చాలా రోజులుగా సహవాసానికి రావటం మానేశాడు. చాలా బహు చలి కలిగినటువంటి దేశం, మహా మంచి వాక్య పరిచర్య చేసే మహా గొప్ప మిషనరీ డిఎల్ మూడి గారు.
చాలా రోజులు చూశాడు ఆ వ్యక్తి, చాలా రోజుల నుంచి సంఘానికి రావట్లేదు, ఏంటి పలానా వ్యక్తి రావట్లేదని ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగి తెలుసుకున్నాడు. సరే నేనే వెళ్దాం, ఇంటికి వెళ్ళి పలకరిద్దాం అని ఆ రోజున ఆ యొక్క తలుపు తట్టాడు. నెమ్మదిగా తీసుకుని లోపలికి వెళ్ళినప్పటికీ ఆ వ్యక్తి ఆ చలి యొక్క దేశంలో, అమెరికా దేశంలో, ఆ యొక్క బొగ్గుళ్ళు వేసుకుని వాళ్ళ మంట కాగుతుంటారు. అప్పటికి ఇంకా ఆ హీటర్స్, ఆ టెక్నాలజీ లేదు. బొగ్గులు వేసుకుంటే ఇలాగా ఆ చలి కాసుకునేటువంటి సమయం. హాల్లో కూర్చున్నాడు. మోడి గారు కూడా వెళ్ళి ఆ బొగ్గులు పోయి దగ్గర కూర్చుని ఉన్నారు. ఈ వ్యక్తి ఏమీ పలకరించట్లా, ఏమీ మాట్లాడట్లా, అసలు అలాగే దైవజనుని పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఎలాగైనా ఇతనితో మాట్లాడాలని చెప్పి దైవదాసులు అలా చూస్తూ చూస్తూ కాసేపు ఆ వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ఆ బొగ్గులు పోయిలో ఉన్నటువంటి ఒక నిప్పును తీసి ఆ ప్లక్కర్తో తీసి పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత ఇద్దరు చలి కాసుకున్నారు. ఒక 5 నిమిషాలు అయినప్పటికీ ఆ బయట పెట్టిన బొగ్గు ఏమైపోయింది, నెమ్మదిగా ఆరిపోయి, పొయ్యిలోంచి బొగ్గు తీస్తే ఏమవుతుంది, కాలుతున్న నిప్పు ఏమైంది, ఆరిపోయింది. ఆరిపోగానే ఆ వ్యక్తి కళ్ళల్లోంచి నీళ్ళు కారడం ప్రారంభించి మోడీ గారి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సహవాసములు ఉంటామో మనం వెలుగుతూ ఉంటాం. సహవాసములు ఉంటామో మనం వెలిగిస్తూ మన ఇతరులను మనము ఆ యొక్క వెలిగించే వారంగా ఉంటాం. సహవాసంలోంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేస్తావో నీ జీవితము చివరికి ఆరిపోయి బూడిదిగా మారిపోతుంది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి అంటే నీ ఉనికిని నువ్వు కోల్పోయేటువంటి పరిస్థితి. మనం ఆ యొక్క సహవాసంలో ఉన్నంతకాలం రగిలించబడుతూ ఉంటాం, వెలిగించబడుతూ ఉంటాం. నిన్ను చూసినప్పుడు ఆ నల్లగా ఉన్న బొగ్గు ఎర్రగా మారి ఇతరులకు వీరు ఆ యొక్క అగ్నిని ఇస్తూ చక్కగా అది మండుచు అనేక రీతిలో కనపడదు. దాని పక్కన ఇంకొక బొగ్గు వేసిన వెంటనే అది ఏమైపోతుంది, అది ఎర్రగా మారిపోతూ ఉంటుంది. అది సహవాసం అనుకున్నటువంటి గొప్పతనం. మనం ఎప్పుడైతే సహవాసములు అంటకట్టుబడి ఉంటామో, సహవాసములో మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటామో, కలిసి పరిచర్య చేస్తూ ఉంటామో, కలిసి సంఘముగా మన అందరం కూడా ఎడతెగక కూడుకుంటూ ఉంటామో, నువ్వు రగిలించబడుతూ ఉంటావు, ఇతరులను రగిలిస్తూ ఉంటావు. ఎప్పుడైతే మనం సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోతామో మనం ఒంటరి వారిగా మిగిలిపోతాం. తర్వాత మన జీవితం ఆరిపోతమే కాదు, బూడిదిగా మారి మాయమైపోతుంది మన భక్తి. ఈరోజున సహవాసం చాలా ముఖ్యం క్రైస్తవుడికి. ఎలాగుంది మన జీవితం? ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? యేసు ప్రభు నీ హృదయంలో రక్షకుడుగాను అంగీకరించావా? నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన స్థానం నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీటి దినాల్లో? రెండవదిగా విన్న వాక్య ప్రకారముగా మన జీవితాలు మన నడుక ఉండగలుగుతున్నాయా? కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటున్నామా? సహవాసం కలిగి జీవిస్తున్నామా? ఐక్యతగా జీవించగలుగుతున్నామా? దేవునికి ఇచ్చే విధానంలో మన జీవితం ఎక్కడుంది? దేవునికి ఇవ్వటంలో మనం ఎక్కడ ఉన్నాం? ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనకి ఇవ్వటం గురించి చెప్తే చాలా బాధేస్తూ ఉంటుంది, కానీ దైవ లేఖనం చెప్తుంది ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు ఆకాశవాకని లేపి పట్ట చాలన్నత దేవునితో మనలను ఆశీర్వదించి ఉంటున్నాడు. ఈరోజున బేతనీయ అనుభవాన్ని మీ మధ్య నేను జ్ఞాపకం చేశాను. ఎలాగైతే యేసు ప్రభువారు యెరూషలేము నుంచి బేతనీ వరకు వచ్చి అక్కడ ప్రత్యేకముగా వారిని ఆశీర్వదించి ఆరోహణమయ్యాడో, ఈ రోజున ఎవరైతే ఈ బేతనీయ అనుభవంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు కలిగి ఉంటారో, ఈ బేతనీయలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్తో జీవించడానికి ప్రయత్నం చేస్తారో, వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుందని సత్యాన్ని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇటువంటి ఆశీర్వాదం మీకు కావాలంటే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ప్రభా అలనాడు నువ్వు బేతనీయను ప్రేమించినట్లు నన్ను ప్రేమించాలంటే ఆ బేతనీయ అనుభవంలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను అనుకుని మనం ప్రభు దగ్గర ఒక సమర్పణ చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. దేవుని మాటకాన్ని నువ్వు నమ్మి దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితం నువ్వు జీవించగలిగితే ఈ రోజు నుంచి ఆ పరిచర్య చేసే స్వభావం నేను తెచ్చుకుంటానయ్యా. సంఘంలో పరిచారకుడిగా మారతాను ప్రభా. ఈ రోజు కృతజ్ఞత కలిగిన వాడిగా మారతాను ప్రభా. ఈ రోజు నుంచి అందరితో కలిసి నేను జీవిస్తాను, అందరితో కలిసి నేను మాట్లాడతాను, ఐక్యతగా కలిగి జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభా, సహవాసముగా ఉంటాను ప్రభా అనేటువంటి సమర్పణను కలిగితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యకారాన్ని చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని